ది కేరళ స్టోరీ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సినిమా. ఎన్నో వివాదాల నడుమ 2023 మే 5 థియేటర్లు విడుదలై సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఆ మేకర్స్ అంతకుమించిన మరో మూవీ ట్రైలర్ వదిలారు. ది కేరళ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు సాధించి సూపర్ సక్సెస్ అయింది. ఆ సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు ఉన్నా ఎస్ఏ మూవీ ది కేరళ స్టోరీ సాధించిన విజయం అంతా ఇంతా కాదు, ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఒక రకంగా చెప్పాలంటే ది కేరళ స్టోరీ మూవీ ఓ రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారస్త్రంగా మారిందంటే ఆ సినిమా ప్రభావం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సినిమాను తీసిన దర్శకుడు మెగాఫోన్ నుంచి మరో సంచలన సినిమా రాబోతోంది. ఆ సినిమా పేరే బస్తర్ ది నెల్సన్ స్టోరీ. మేకర్స్ ఈ మూవీతో 15 మార్చి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ అప్పుడే వివాదాల దిశగా వెళ్తోంది. 14 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్లో మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో 75 CRPF జవాన్లు మరణించడం దేశాన్ని కుదిపేసింది. ఆ సమయంలో నక్సలైట్లకు మద్దతు తెలుపుతూ ఢిల్లీ JNU యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు సంబరాలు జరుపుకుంటున్నారనే వార్త సంచలనం రేపింది. దీనికి సంబంధించిన కథనాలతో మీడియా ఊగిపోయింది. ఇదే పాయింట్ని తీసుకుని బస్తర్ని తీశారు. 15,000కు పైగా పోలీసులు సోల్జర్లు అన్యాయంగా నక్సల్స్ జరిపిన పోరాటంలో బలయ్యారని, వాళ్ళ తరపున గొంతు వినిపించేందుకే బస్తర్ తీశామని మేకర్స్ చెబుతున్నారు. ఇంకో 10 రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎలాగైనా దీన్ని అడ్డుకోవాలని పలు వర్గాలు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. సెన్సర్ బోర్డు నుంచి అభ్యంతరం వచ్చే అవకాశం లేకపోలేదు. ట్రైలర్లో ప్రభుత్వ వ్యవస్థ మీద, రాజకీయ నాయకుల ద్వంద్వ వైఖరి మీద, శత్రుదేశం చేసిన అరాచకాల మీద బలమైన కటౌట్లు ఎపిసోడ్లు ఉన్నట్లు చూపించారు. మరి సవ్యంగా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ది కేరళ స్టోరీ లాగే ఇది కూడా ఒక ఎజెండాతో తీశారు తప్పించి నిజాలు చెప్పేందుకు కాదని మరో వర్గం ఆరోపిస్తోంది. సుదీప్ తోసేన్ వీటిని కొట్టిపారేస్తున్నారు. గతంలో ది కాశ్మీర్ ఫైల్స్ టైంలో ఎంత రభస జరిగిందో తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సినిమాలకు సానుకూలంగా వ్యవహరించి రిలీజ్ అయ్యేలా చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో 2010లో జరిగిన బస్తర్ విషాదాన్ని ఇప్పటి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆ టైంలో కాంగ్రెస్ రూలింగ్ ఉండటం ఫైనల్ ట్విస్ట్.